भय टाइगर नागेश्वर ओरलोटे चेन क्लास वाले अर्थ काीर बिर्यानीला चूस्ते पीजी जैसे वाल पीजी लेर पोताई ई एम मल्टी स्टार मनंद राजा थैंक यू इंतकंटे नीन दीन गुरी चपले अड़क दंग क्यार्टर मन दाक चपलेम दाटा कोई कोई वदलेश्वर बयोपिक ब्रो सूपर ब्रो असल ब्रो मास महाराज कम बैक मास मूवी अंटे मास एक्सेस मास वेलिवेशन आ नरकुटाल उंटदी ब्रो मास महाराज गारी अंटे आ बयोपिक इला उंटदा आ एक्शन सीन्स आ सीक्वेल्स सूपर ब्रो ओक मास महाराज कम बैक मूवी अनि चेप्पुकोवाली ब्रो एंदुकंटे इदी मात्रं ब्लाक बस्टर मूवी ब्रो ओक अंटे ओक व्यक्ति चनिपोते ओक ऊरु बागुपड़ता अन्न ఒక కాన్సెప్ట్ వచ్చిన మూవీ ఎందుకంటే టైగర్ నాగేశ్వర స్టోరీ తెలుసు మనకు ఒక సినిమాగా తీసి ఆయన గురించి చరిత్ర ఒక రవిదేవ గారు పండిచడం మాత్రం సూపర్ ఇలాంటి సినిమా మాత్రం మిస్ కాకండి ఒకటే హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అసలు ఈ అన్నకు రవితే అన్నకు విక్రమ్ మార్కుడుతో ఒక మంచి యాక్సెన్స్ ఒక మంచి సీక్వెల్ వచ్చిన మూవీ ఇది ఈ సూపర్ మస్త్ ఉంది మళ్ళీ రేణుదేశ గారి బ్యాక్ ఇచ్చిల్లు ఆమె యాక్టింగ్ మాత్రం చెప్పుకోదు బ్రో మస్త్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది మేడం గారి యాక్టింగ్ సూపర్ మళ్ళీ హీరోయిన్ గాయత్రి బా ఏం యాక్టింగ్ అన్న ఏడిపిచ్చేసింది అన్న రవితే గారు చాలా సినిమాలు ఏడిపి సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంటది ఒకటే స్టోరీ గురించి తెలుసుకోవాలంటే సినిమా గురించి చూడండి సూపర్ సినిమా టైగర్ నాగేశ్వర అందరిని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్లా సీట్ల కూర్చుంటారన్న ఏడ బోర్ కొట్టలే సినిమా సూపర్ ఉంది సినిమా దొంగదనం సీన్ లో రవితేజ అన్న ఎంట్రీ ట్రైన్ సీన్ బుర్ర పాడైపోతది అసలు మా మాటలే చెప్పలేం అసలు సూపర్ ఉంది సినిమా అయితే సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ లో ఎలివేషన్ ఉండవు గానీ ఎమోషనల్ సీన్లు స్టోరీ ఎక్కువ ఉంటదన్న అన్న ఇక స్టోరీ నచ్చనోళ్ళు ఇక పాటల కోసం వచ్చేటోళ్ళు ఐటమ్ సాంగ్ల కోసం వచ్చేటోళ్ళకైతే కాదు స్టోరీ ఉండాలి మంచి స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా అన్న స్టోరీయే నిలబెడతా సినిమాని సూపర్ ఉంది లెంత్ ఎక్కువైనట్టు అనిపించినా గానీ అసలు ఏడో మనకు బోరే కొట్టదు అయ్యో ఇప్పుడే అయిపోయిన సినిమా అన్నట్టే ఉంటుంది సూపర్ ఉందన్న అందరు వచ్చి చూడొచ్చు సినిమా పక్క చూసా పక్క చూసా ఫ్యామిలీతో పాటు అయిపోతా సూపర్ ఉందన్న సినిమా రేణుదేశాయ్ గారు బాగా చేశారన్న కొంచెం చిన్న క్యారెక్టరే కానీ బాగా చేశారు మంచి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ కాదు ఇంపార్టెంట్ అంటే మధ్యలో వచ్చి కొంచెం స్టోరీని ముందుకు తీసుకోవతారనమాట బాగుంది సినిమా అయితే చూడడం జరిగింది సినిమా రెండు విషయాలు మనం బాగా చెప్పుకుందాం రవితేజ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్న గతంలో ఉన్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమా యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఫైట్లు ఫైట్ల విషయానికి వస్తే మన టాలీవుడ్లో ఫైట్లకి మొగుడైతే బాలకృష్ణ అనుకుంటాం కానీ బాలకృష్ణ గారు రంకుమూళ్ళ తయారాడు ఈ సినిమాలో చాలా గట్టిగా నరకడం మొదలెట్టాడు ఇంకా స్టోరీ కోసం చూసుకుంటే చాలామంది ల్యాగ్ ఉంది అన్నారు ఒకటే విషయం చెప్తుంది స్టోర్ట్ పూర్వ స్టోరీ అన్నది మూడు పార్ట్లు తీయాలి అలాంటిది మనోడు మూడు గంటలు తీయడంటే ఆ వంశీ అన్న డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన విషయం ఊరికి మంచి చేయాలా ఆ ఊరిని ఎవడో పట్టించుకోవట్లేదు అతనే ఒక బంతిపోటు దొంగకి తయారయ్యాడు అనే విషయంలో తీసుకోవడం జరిగింది యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఇంకా ఈ సినిమా అన్ని వర్గాల వరకు నచ్చదు కేవలం మాస్ మహారాజా ఫ్యాన్స్కి మాస్ ఆడియన్స్కి మాత్రం సినిమా నచ్చుతుంది ఆడవాళ్ళకైతే నచ్చదు కొంచెం వల్గర్గా కనపడ్డది ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్స్ కూడా కొంచెం వీక్ అనిపించింది ఎందుకంటే స్టోరీ అంతా కూడా మన డైరెక్టర్ గారు బుర్రంతా కూడా స్టోరీ మీద పెట్టాడు కాబట్టి స్టోరీని లీడ్ చేసుకుంటానే పోయాడు స్టోరీ అయితే ఇంకా మనం చెప్పుకోతే సినిమా చూద్దాం దసరా పండుగ సినిమా ఆడుతుంది ఇంకో విషయం అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ చూసుకుంటే సినిమాకి 2 నుంచి 2.5 వరకు వచ్చి అది కూడా రవితేజ గారి యాక్టింగ్ వరకునే మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చూడండి పండుగ కాబట్టి దసరా పండుగలో ఓకే రేణుదేశ మేడం గారు చాలా తర్వాత మళ్ళీ సినిమాలో కనపడడం జరిగింది బద్రి సినిమాలో ఒక క్యూట్గా కనపడినటువంటి రేణుదేశ మేడం గారు ఈ సినిమాలో ఒక మదర్ తెరిసే క్యారెక్టర్ అంటే ఊరికి మనం ఏదో రకం మంచి చేయాలి అంటే వయసు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు ఆమె క్యారెక్టర్ అయితే 100% నయం చేసింది రవితేజ గారు యాక్టింగ్ కూడా 100% నయం చేశారు మరి ముఖ్యంగా ఈ దసరాకి అయితే నిన్న వచ్చినటువంటి భగవంత్ కేసరి లియో ఈరోజు వచ్చిన టైగర్ నాగేశ్వరరావుకి ఈ మూడాట్లో ఏ సినిమా బాగుందని మనం అనుకుంటే భగవంత్ కేసరి అనుకుంది ఎందుకంటే అది అందరికీ నచ్చే సినిమా ఇది కొందరికే నచ్చే సినిమా అని మనం అనుకుందాం 2.5 రేటింగ్ అవుతుంది అవుట్ ఆఫ్ 5 థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఓన్లీ రెండు సాంగ్స్ రెండే ఉన్న సాంగ్స్ ఎక్కువ లేదు రెండే సాంగ్స్ ఉన్నాయి అంటే కథను బట్టే సాంగ్స్ ఇచ్చాడు హీరోయిన్ మధ్యలో అంటే ఆ స్టోరీ దగ్గర హీరోయిన్ తీసేయాలి కాబట్టి కథ దగ్గర స్టోరీ ఇచ్చారు ఇంకొకటండి అంత యాక్షన్ సీన్స్ ఉన్నాయి అంటే
పర్వతపుర లో జరిగిన స్టోరీని మన కళ్ళకు కట్టినట్టుగా ఇందులో చూపించారు. అంతకుమించి ఇంకా వంశీగర్ తడబడలేదు. ఒక సినిమా ల్యాగ్ తీసుకుంటే తీసుకుంటాడు, ఎక్కడ తడబడలేదు, తడబడటం అన్నది రాలేదు. తగ్గించుంటే బాగుంటుంది. అంటే 3 అవర్స్ స్టోరీ కదా, 3.1 స్టోరీ కాబట్టి అంటే స్టోర్ అన్న స్టోరీ ఒక 2 నుంచి 3 పార్ట్లు తీయాలా. ఇది 2 నుంచి 3 పార్ట్లు లేదు, అంతా 3 పార్ట్లు. 3 గంటల సినిమా చేసినట్టు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అనిపించింది. కానీ రవితేజ యాక్టింగ్ పరంగా కవర్ చేస్తుంది. చాలా చాలా ఘోరంగా ఉంది యాక్టింగ్ అయితే. చూడండి సినిమా వన్ టైం వాచ్. దసరా బ్లాక్ బస్టర్ భయ్య, దసరా బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది. టైగర్ నాగేశ్వరరావు అనే థీఫ్ యొక్క బయోపిక్ మీద తీసిన సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీశారు. పాన్ ఇండియా రేంజ్లో వన్ ఆఫ్ ద రవితేజ ఫస్ట్ మూవీ కాబట్టి వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ రవితేజస్ కెరియర్. స్టోరీ అంటే ఇట్స్ బయోపిక్ కదా, థీఫ్ది కాబట్టి ఎట్లా తీశారు అనేది మ్యాటర్. ఇక్కడ చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ ఇవన్నీ వాల్యూస్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం మీకు ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మూవీస్ గుడ్. టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది అని తెలుసుకున్నప్పుడు మేము తెలుసుకున్నాము ఏంటి హూ ఈజీ అన్నట్టు చిన్నగా తెలుసుకుంటాం కదా ఏంది అసలు బయోపిక్ ఏదని. మనకు కొంచెం అవగాహన ఉంటే మీ లాంటి వాళ్ళు అడిగినప్పుడు కొంచెం చెప్పవచ్చు కదా. ఆయన ఒక థీఫ్, పేదల గురించి స్టూవర్పురం బేస్ మీద జరిగిన దొంగతనాలకై అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండింది. బట్ ఆయన దోచుకున్నదంతా పేదలకు పంచాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. సినిమా అంటే కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ తీయకూడదు. అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్. కానీ కొంచెం ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. బయోపిక్ అంటే ఇక్కడ మీరు ఇంకా మన సెన్సార్ వేసుకోవాల్సి వస్తుంది. బయోపిక్ అంటే అందరు బయోపిక్స్ ఉంటాయి, కొన్ని బయోపిక్స్ తీయకూడదు, కొన్ని బయోపిక్స్కి మనం కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. ఆ బేస్ మీద తీసిన మూవీ అర్థమైనట్టుంది మీకు. యాజ్ ఎ ఫ్యాన్ గానా యాజ్ ఏ ఒక కామన్ ఆడియన్స్ గానా ఆడియన్గా చెప్పాలంటే 2.75 3 ఇస్తాను, 3/5. ఫ్యాన్గా 4 ఇస్తాను. థ్యాంక్ యూ.